అందరూ కలిసి చేసిన తీర్మానం దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా జోసఫ్ పి కురియన్ అయిన నన్ను చైర్మన్గా చేయడము అంత భారము నేను సొంతగా భరించలేను, దానికి యోగ్యుడను కూడా కాను. అందుకే గవర్నింగ్ బాడీ సహకారం, సంఘస్థులందరి సహకారం, ప్రార్థన కూడా కోరి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అందరూ దయచేసి ప్రార్థనలో కూడా ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ఎలాంటి కలవరం లేదు, అందరూ ఏక మనసుతో ఒప్పుకున్నారు. మీరు కూడా వేరే వారు ఏదన్నా కలవరపరిచే మాటలు చెప్పినా కూడా దాన్ని అంగీకరించకుండా అందరు కలిసి ఏక మనసుతో చేసిన తీర్మానాన్ని సహకరించి సంఘక్షేమం కొరకు పరిచర్లో తోడ్పడుతూ ఉండమని మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినము గవర్నింగ్ బాడీ మెంబర్స్ అందరూ కూడుకొని హెబ్రోన్లో మరి ఈ తీర్మానం చేయగలిగినారు. తిమోతి గారు లేని కొరత ఎంతో గొప్పది, దాన్ని తీర్చడానికి నన్ను చైర్మన్గా ఎన్నుకున్నారు. మరి జాన్ సుందరరావు గారు సెక్రటరీగా, యేసుపాదం గారు జాయింట్ సెక్రటరీగా, జయరాజు గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్, బీరాచారి బ్రదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, బెన్రాజ్ బ్రదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, వాల్టర్ కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉండి మేమందరం కలిసి ఐకమత్యంతో, ప్రేమతో, ప్రార్థనతో ప్రతి తీర్మానం చేసి సంఘంలో కూడా అందరూ దీనితో ఏకీభవించి సంఘక్షేమం కొరకు పరిచర్య మరి ఏ లోటు లేకుండా జరగడానికి హెబ్రోన్లోనూ ఇతర సంఘాల్లోనూ చేయడానికి కూడా అన్ని విధాలుగా మీ సహాయము, మీ నడిపింపు, మీ అభిషేకం మా అందరి కొరకు కోరుచు అయోగ దాసుని జ్ఞాపకం చేసుకోమని వందనాలు చెల్లిస్తూ యేసుప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసం గవర్నింగ్ బాడీతోనూ, సంఘం అంతటితోనూ, సంఘాలతోనూ, సార్వత్రిక సంఘముతోనూ ప్రభు రాకడ వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.